ఎస్ విశాఖ జిల్లా భీమిలి బీచ్ లో ఇద్దరు విద్యార్థులు గల్లంతైనట్లుగా బ్రేకింగ్ న్యూస్ లో చూస్తున్నాం. వీరు కాలేజ్ స్టూడెంట్స్ గా తెలుస్తోంది. గల్లంతైన ఇద్దరి కోసం కూడా అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే బోట్లతో పాటు హెలికాప్టర్ సాయంతో కూడా గాలిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాలేజీకి లేట్ కావడంతో ఇంజనీరింగ్ విద్యార్థులు బీచ్ కు వెళ్లినట్లుగా సమాచారం. గల్లంతైన విద్యార్థులు వేమల సూర్యవంశీ, కుడితి సాయిగా గుర్తించడం జరిగింది. విశాఖ జిల్లా భీమిలి బీచ్ లో విద్యార్థులు ఇద్దరు గల్లంతయ్యారు. వీరు కాలేజ్ స్టూడెంట్స్ గా తెలుస్తోంది. గల్లంతైన ఇద్దరి కోసం కూడా అధికారులు ఇప్పటికే గాలింపు చర్యలు చేపట్టారు. బోట్లతో పాటు హెలికాప్టర్ సాయంతో గాలిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. కాలేజీకి లేట్ కావడంతో ఇంజనీరింగ్ విద్యార్థులందరూ కూడా బీచ్ కు వెళ్లారు. గల్లంతైన విద్యార్థులు వేముల సూర్యవంశీ అలాగే కుడితి సాయిగా గుర్తించడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. విక్రమ్, ఇద్దరు విద్యార్థులైతే గల్లంతైనట్లుగా తెలుస్తుంది. వారిద్దరు కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ గా కూడా సమాచారం అందుతుంది. ఎస్, అప్డేట్స్ ఏంటి? గాలింపు చర్యలు ఎంతవరకు వచ్చాయి? విశాఖ జిల్లా తగరపోల ప్రాంతంలో అన్నిటిసన ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. కాలేజీకి చెందినటువంటి కొంతమంది విద్యార్థులు ఉదయాన్నే కాలేజీకి చేరుకోవడంలో కాస్త ఆలస్యం జరిగింది. ఆలస్యం జరిగిన తర్వాత ఇంటికి వెళ్లే సమయం లేక కాలేజీకి ఆఫ్టర్నూన్ సమయానికి చేరుకోవచ్చని అంచనా వేస్తుంది. ఆ తర్వాత సమీపంలో ఉన్నటువంటి భీమిలి బీచ్ శికారు కోసమని వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏడుగురు విద్యార్థులు కూడా బీచ్ లో ఈత కొట్టడానికి సంబంధించి కూడా దిగారు. దిగిన తర్వాత కొద్దిసేపు ఈత కొట్టిన తర్వాత తొలిత సూర్య అనే విద్యార్థి గల్లంతయ్యి కనిపించకుండా కూడా పోయాడు. దీంతో ఆయన ఆచూకీ వెతకడం కోసమని సాయి అనే మరో విద్యార్థి కూడా మరింత రోజుగా కూడా ఈత చేసుకుంటూ ముందుకు వెళ్ళాడు. దీంతో వీళ్ళిద్దరూ కూడా కనపడకుండా పోయారు. భీమిలి బీచ్ తీరం కొంచెం ప్రమాదకరమైనటువంటి తీర ప్రాంతం. అయితే అక్కడ పెద్దగా ఎవరు జనసంచారం కూడా లేకపోవడంతో ఒకసారికి కూడా ఇక్కడ ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో మిగిలినటువంటి విద్యార్థులంతా కూడా స్థానికులకు అలాగే విధంగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే కూడా పోలీసులు నావిక దళాధికారికి ఐఎన్ఎస్ కళ్యాణకు సంబంధించినటువంటి సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో నావీ హెలికాప్టర్ అదేవిధంగా 3 స్పీడ్ బోట్స్ తో కూడా వాళ్ళ కోసం గాలింపు చేపడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా కాలేజీకి చెందినటువంటి యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు. ఈ విద్యార్థులు సాయి, సూర్య వీళ్ళిద్దరూ ఏ ప్రాంతానికి చెందినవారు, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా దీనికి సంబంధించి సమాచారం ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా కాసేపు ఇక్కడ బీచ్ వద్దకు చేరుకుంటున్నారు. ప్రస్తుతానికి అయితే గాలింపు చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అయితే చీకటి పడుతున్న నేపథ్యంలో మరి కాసేపు మాత్రమే ఈ గాలింపు చర్యలు కొనసాగే అవకాశం ఉంది. తర్వాత నిలిపివేసి అంటే విక్రమ్, మీరు ఎప్పుడు అక్కడికి బీచ్ కి వెళ్ళడం జరిగింది అని అంటారు? ఎన్ని గంటలకి ఈ ఇన్సిడెంట్ జరిగింది ఏమైనా తెలిసిందా? టోటల్ గా అయితే 7-8 మంది వెళ్ళినట్లుగా సమాచారం, కాబట్టి దాంట్లో మిగిలిన స్టూడెంట్స్ కూడా దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? మొత్తం 7 విద్యార్థులు గ్రూప్ గా కూడా వెళ్ళారు. వీళ్ళందరూ కాలేజీకి చేరుకోవడానికి ఆలస్యం అవడంతో పక్కనే భీమిలి బీచ్ ఉంటుంది. సరే అక్కడ కాసేపు సరదాగా షికారు చేసిన తర్వాత మళ్ళీ కొంత బ్రేక్ తర్వాత మళ్ళీ కాలేజీకి చేరుకోవచ్చు అని చెప్పి కూడా వాళ్ళు బీచ్కి వెళ్ళిపోవడం జరిగింది. 7 కూడా సముద్రంలో దిగి ఈత కొట్టారు. అయితే ఈత కొడుతున్న సమయంలో సూర్య అనే విద్యార్థి మాత్రం ముందు అతిథికి కనిపించకుండా పోయాడు. సముద్రం అలలో కెరటాలు కొట్టుకుంటూ కూడా కేకలు వేస్తుంటూ లోపలికి వెళ్ళిపోతుండడం కొంతమంది విద్యార్థులు గమనించారు. దీంతో సాయి విద్యార్థికి కొంచెం ఈత బాగా తెలుసు, నేను వెళ్తానంటూ కూడా ఆయన కొంచెం ఇంకొంచెం లోతుగా ముందుకు వెళ్ళడం ఈత చేస్తూ ముందుకు వెళ్ళినప్పటికీ కూడా ఆయన కూడా కనిపించకుండా పోవడంతో అక్కడ ఉన్నటువంటి మిగిలిన విద్యార్థులు ఒకసారిగా కూడా కంగారు పడి ఏం చేయాలో పాల్పోయిన స్థితిలో స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎక్కువగా కూడా నిర్మానుష్యంగా ఉంటుంది బీచెస్. సందర్శకులు ఉన్నప్పటికీ కూడా సందర్శకులు ఎక్కువగా తిరిగే ప్రాంతానికి కొంచెం దూరంగా ఉన్న ప్రాంతం కావడంతో సమీపంలో ఎవరూ లేకుండా పోయారు. అదే సమయంలో ఈ స్థానికులకు అదేవిధంగా పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడంతో వెంటనే కూడా రంగంలో దిగి ఉదయం 11:30 సమయంలో వీళ్ళు కాలేజీ నుంచి అలా భీమిలి బీచ్ వైపు వచ్చారు. కొద్దిసేపు చూసిన తర్వాత 12:30 సమయంలో వీళ్ళంతా కూడా ఈతకు దిగడం జరిగింది. ఆ సమయంలోనే వీళ్ళంతా కూడా ఈ ఇద్దరు సాయి, సూర్య వీళ్ళిద్దరూ కూడా గల్లంతైనట్టు కూడా గుర్తించారు. ఇంకా గాలింపు చర్యలు అప్పటి నుంచి కూడా కొనసాగుతున్నాయి. ఇంతవరకు ఎటువంటి ఆచూకీ కూడా లభించలేదు. అయితే చీకటి పడకుండా ఉంటేనే వాతావరణం గాలింపు చర్యలకు అనుకూలంగా ఉంటుంది. కాసేపట్లో చీకటి పడుతున్న నేపథ్యంలో హెలికాప్టర్ తిరగడానికి సంబంధించి అదేవిధంగా బోర్డుకు సంబంధించి కూడా కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. అందువల్ల కాసేపు మాత్రమే ఈ గాలింపు చర్యలు కొనసాగే. విక్రమ్, మిగిలిన 5 మంది పరిస్థితి ఏంటి?
మిగిలిన 500 కి సంబంధించి కూడా తీవ్ర ఆందోళన ఉన్నారు. కళ్ళ ముందే తమతో పాటు వచ్చినటువంటి స్నేహితులు కనిపించకుండా పోవడంతో ఏం జరిగిందనే మనోవేదంతో కన్నీరు మున్నీరుగా కూడా మిగతా విద్యార్థులంతా కూడా విరపిస్తున్నారు. తమ మిత్రుడు ఒకసారిగా కూడా అలా ముందు కేకలు వేస్తూ కూడా కొట్టుకుపోవడం చూసి తదే తదే విధంగా కూడా వాళ్ళు విరపిస్తూ ఉన్నారు. అదేవిధంగా బంధువులకు ఇతర మిత్రులకు కూడా సమాచారం ఇవ్వడంతో వాళ్ళందరూ కూడా ఇక్కడికే చేరుకుని ఉన్నారు. కాసేపు కాలేజీకి అవసరమైన నేపథ్యంలో కాసేపు గడపడం కోసం వస్తే ఇంత వరకు వస్తుందని చెప్పి ఊహించలేదంటూ కూడా విద్యార్థులు సహచర విద్యార్థులు అదేవిధంగా కుటుంబీకులు బంధువులందరూ కూడా చేరుకుని జరిపిస్తున్నారు. అయితే గజేతిగాడును కూడా రంగంలో వచ్చినప్పటికీ కూడా ప్రస్తుతానికి అయితే వారు ఆచూకీ ఏమాత్రం కూడా లభించలేదు. అయితే ప్రయత్నం అంటే విక్రమ్ మీరు చెప్తున్నట్టు దాదాపు 5 దాటుతున్న సిచ్యువేషన్ బీచ్ లో అంటే తొందరగానే చీకటి పడే సిచ్యువేషన్ కాబట్టి శీతాకాలం ఉన్న నేపథ్యంలో కూడా తొందరగా చీకటి పడుతుంది. ఎస్ మరి ఈ గాలింపు చర్యలు ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశం ఉందని అనుకోవచ్చని అంటారు? నావికాదళ సిబ్బంది సంబంధించి కూడా కాసేపు అంటే మరియు కాస్త ఒక 40 నిమిషాలు 30 నిమిషాలు మాత్రమే ఈ గాలింపు చర్యలు కొనసాగే దానికి సంబంధించి అవకాశం ఉంటుంది. వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. మధ్యాహ్నం 2.5-3 గంటల నుంచి కూడా ఈ వీళ్ళ ఆచూకీ కోసం నిరంతరాయంగా కూడా హెలికాప్టర్ అదేవిధంగా 3 బోట్లు కూడా చక్కెర కొడుతూ ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం ఆచూకీ లభించలేదు. సాధారణంగా కూడా బీచ్ లో ఎవరైనా కనిపించక గల్లంత అయితే కనుక 24 గంటల తర్వాత కానీ ఒడ్డుకు చేరే అవకాశం ఉండదని సాధారణంగా చెప్తూ ఉంటారు శాస్త్రవేత్తలు నిపుణులు కానీ. అంటే మునిగిపోయిన తర్వాత అది ఏ తీరానికి తీసుకెళ్ళి వీళ్ళని ఏ తీరానికి కరెక్టర్లు కొట్టుకొస్తారనేది చెప్పలేము కనుక ఆ పరిస్థితి ఉంటుంది. అయితే ప్రస్తుతానికి మాత్రం వాళ్ళ ఆచూకీ కోసం ఈ హెలికాప్టర్ అదేవిధంగా బోట్లు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో గాలింపు చేస్తున్నాయి. కాసేపట్లో చీకటి పెడితే కనుక హెలికాప్టర్ సంబంధించి అదేవిధంగా నావికాదళానికి చెందినటువంటి బోట్లు ఈ గాలింపు చర్యలకు అడ్డంగా ప్రతికూల వాతావరణం ఉంటుంది. కాసేపటి తర్వాత నిలిపివేసి రేపు మళ్ళీ ఉదయాన్నే కూడా వేగంగానే చెయ్యారు. ఇలాగా వాళ్ళ ఆచూకీ లభిస్తే ఓకే, లేదంటే కనుక మళ్ళీ రేపు ఉదయాన్నే మళ్ళీ కూడా ఈ గాలింపు చర్యలు పునఃప్రారంభించేందుకు సంబంధించి కూడా చర్యలు చేపడుతున్నారు. అటు కాలేజీ యాజమాన్యం ఇటు విద్యార్థుల కుటుంబీకులు అంతా కూడా వీళ్ళ ఆచూకీ కోసం మనోవేదంతో కూడా తీవ్రంగా కన్నీరు మున్నీరుగా చూస్తున్న పరిస్థితి ఉంది. ఎస్ విక్రమ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.